గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకుందాం నిన్న మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతారో ఇప్పుడు తెలియజేస్తాను నేను మీకు ఈ టెన్స్ని దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్ ఏదైనా ఒక పని వర్తమాన కాలంలో అదే పర్యంతంగా కనుక కొనసాగితే అటువంటి పనులను తెలియజేయడానికి ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడటం అనేది జరుగుతుంది దీని యొక్క అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టివ్ సో ఈ విధంగా ఈ ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఈ టెన్స్లో వెర్బ్ షుడ్ బి యాడెడ్ విత్ ఇంగ్ ఫామ్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఒకవేళ వాక్యం కనుక యాక్టివ్ వాయిస్లో ఉంటే వెర్బ్కి ఇంగ్ఫామ్ జోడించబడి ఉంటుంది బీయింగ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ప్యాసివ్ సెన్స్ ఈ ప్యాసివ్ వాయిస్లో చెప్పాలంటే వెర్బ్కున్న ఇంగ్ తొలగించేసి బీయింగ్ అనే బి యొక్క రూపాన్ని వాడతారు వెర్బ్ షుడ్ బి థర్డ్ ఫామ్ ఇన్ ప్యాసివ్ సెన్స్ పాసివ్ వాయిస్లో చెప్పేటప్పుడు ప్రజెంట్ వెర్బ్ వెర్బెల్లప్పుడు కూడా మూడవ రూపంలోనే ఉంటుంది తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్ యామ్ ఆర్ అనేటువంటి సహాయక క్రియల్ని మనం వాడటం అనేది జరుగుతుంది ఈజ్ అనేది సింగులర్ నంబర్ వచ్చినప్పుడు వాడతాము ఆర్ అనేది ప్లూరల్ నెంబర్ వచ్చినప్పుడు వాడతాము అలాగే యామ్ అనేది ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే వాడటం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనము ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చెప్పుకుంటూ ఉంటాం సో ఫ్యూచర్ ప్లాన్స్ని కూడా ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పవచ్చు ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై బిజినెస్ టుమారో రేపు నేను నా యొక్క వ్యాపారాన్ని ప్రారంభించబోతు ఉన్నాను ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్ నేను నా యొక్క స్నేహితుడిని కలవబోతూ ఉన్నాను ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్ నేను పరీక్షలకి ప్రిపేర్ అవ్వబోతూ ఉన్నాను ఈ విధంగా భవిష్యత్తులో జరిగే పనులను తెలియచేయటానికి కూడా మనము ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూ స్టెన్స్ అనేది వాడటం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చెప్పుకుందాం ఐ యామ్ రైటింగ్ ఏ నావెల్ ఆమ్ రైటింగ్ ఏ నావెల్ ఇది పాజిటివ్ సెన్స్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఏ నావెల్ నేనే నవలా రాస్తూ ఉండలేను సో క్వశ్చనింగ్ ఎప్పుడు ఎదుటి వాళ్ళు చేస్తారు కదా ఆర్ యూ రైటింగ్ ఏ నావెల్ ఆర్ యు రైటింగ్ ఏ నావెల్

సో ఈ విధంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మా మాస్టర్ గారు ఒక జోకోడ్ చెప్పారు ఒక ఆయన అడిగాడట హు ఈజ్ ద స్టేషన్ మాస్టర్ హియర్ అని అడిగిందట అడిగితే ఐ ఈజ్ ద స్టేషన్ మాస్టర్ అన్నాడట ఆయన అరే అది కాదయ్యా హు ఈజ్ ద స్టేషన్ మాస్టర్ ఇయర్ అన్నాడట ఎవరే ఇక్కడ స్టేషన్ మాస్టర్ గారు అన్నాడట అంటే ఐ ఈజ్ ద స్టేషన్ మాస్టర్ అంటారు ఈడేవటరా బాబు ఇలా అడిగితే ఇలా అడిగితే ఇలా చెప్తున్నాడు అని చెప్పని హూ ఆమ్ ద స్టేషన్ మాస్టర్ ఇయర్ అన్నాడట ఐయామ్ ద స్టేషన్ మాస్టర్ ఇయర్ అనమాట అంటే రైట్ క్వశ్చన్కి రాంగ్ ఆన్సరు రాంగ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనేది రావడం జరిగిందనమాట అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ సక్రమంగా ఉపయోగించాలో అది క్లియర్గా మనకి తెలియాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది తర్వాత ఆర్ వీఆర్ ఆర్ ప్లయింగ్ క్రికెట్ మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము వీఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ ఇప్పుడు మేము క్రికెట్ ఆడుటూ లేదు వీఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ పాజిటివ్ వీఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నెగిటివ్ సెన్స్ ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ నావ్ ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ నావ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నావ్ ఏం చేస్తూ ఉన్నారు మీరు హూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నావ్ హూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నేమ్

రికార్డ్స్ మీరు ప్రపంచ రికార్డులను బ్రద్దలు కొడుతూ లేరు ఆర్ యూ బ్రేకింగ్ వరల్డ్ రికార్డ్స్ ఏంటి మీరు ప్రపంచ రికార్డులని బ్రద్దలు కొడుతూ ఉన్నారా హూ ఆర్ బ్రేకింగ్ వరల్డ్ రికార్డ్స్ హూ ఆర్ బ్రేకింగ్ వరల్డ్ రికార్డ్స్ ఎవరు ప్రపంచ రికార్డులను బ్రద్దలు కొడుతూ ఉన్నారు సో వాట్ ఆర్ యూ బ్రేకింగ్ వాట్ ఆర్ యూ బ్రేకింగ్ ఏం బ్రదలు కొడుతూ ఉన్నారు మీరు విచ్ రికార్డ్స్ ఆర్ యూ బ్రేకింగ్ విచ్ రికార్డ్స్ ఆర్ యూ బ్రేకింగ్ ఏ రికార్డ్స్ అని మీరు బ్రదలు కొడుతూ ఉన్నారు సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అలాగే హీఈ హీ ఈజ్ క్రాకింగ్ జోక్స్ హీ ఈజ్ క్రాకింగ్ జోక్స్

హీ మీద చెప్పుకోవచ్చు అలాగే షీ మీద షీ ఈజ్ షీ ఈజ్ డాన్సింగ్ వెరీ వెల్ షీ ఈజ్ డాన్సింగ్ వెరీ వెల్ షీ ఈజ్ అంట్ డాన్సింగ్ వెరీ వెల్ షీ ఎంట్ డాన్సింగ్ వెరీ వెల్ సో ఈజ్ షీ డాన్సింగ్ వెరీ వెల్ ఈ షీ డాన్సింగ్ వెరీ వెల్ హూ ఈజ్ డాన్సింగ్ వెరీ వెల్

It is jumping upon the rats. It isn't jumping upon the rats. Is it jumping upon the rats? Is it jumping upon the rats? Who is jumping upon the rats? Who is jumping upon the rats? So on whom is it jumping upon?

అదే పర్యంతంగా కొనసాగుతూ ఉంటే అలా కొనసాగేటువంటి పనులను తెలియచేయటానికి ఈ యొక్క టెన్స్ని వాడతాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకోండి అమ్మా సో ఈ యొక్క వీడియో చూసిన తర్వాత నా యొక్క వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి